హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఇప్పటిదాకా సాయిబాబా గురించి నేను చేసినటువంటి పరిశోధనలో నాకు ఇప్పటిదాకా మింగుడు పడగని అంశం ఏదైనా ఒకటి ఉందా అంటే బాబా గారు హిందువుల ఆచారాలను కాపీ కొట్టడం హిందువుల యొక్క దేవుళ్లను గౌరవిస్తున్నట్టు నటించడం హిందువుల యొక్క పండుగలను జరిపిస్తున్నట్టుగా నటించడం ఇవి ఎందుకు చేశారు అనేది నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు ఈరోజే నాకు ఆ విషయం గురించి పూర్తి అవగాహన వచ్చింది దాన్ని మీతో పంచుకోబోతు ఉన్నాను ఈ విషయం మీరుగానే తెలుసుకుంటే మీరు ఆశ్చర్యానికి గురవుతారు హిందూ ధర్మంపై హిందువులపై ఎటువంటి జాతీయ అంతర్జాతీయ కుట్రలు జరుగుతూ ఉన్నాయో మీరెవరు ఊహించినటువంటి సమాధానం మీకు దొరుకుతుంది సాయిబాబా గారు తమ మసీదుకి ద్వారకా మాయి అని పేరు పెట్టుకున్నారంటారు అది తప్పు సాయిబాబా గారు అది అసలు మసీదే కాదు అది ఒక దర్గా ఆ దర్గాకి ద్వారకా అని పేరు బాబా గారు అక్కడ రాకముందే ఉంది తరువాత బాబా గారు ఏమనేవాళ్ళు అంటే ఈ మసీదు తల్లి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్ని కష్టాలు పోతాయి అంటూ ఉండేవాళ్ళు అసలేంటిది ఈ ద్వారకా అని ఈ దర్గాకి పేరు పెట్టడం ఏమిటి అనే విషయం నాకు చాలా కాలం ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంకా కాషాయ వస్త్రాలు ధరించడం బొట్లు పెట్టుకోవడం ఇంకా అప్పుడప్పుడు మసీదుల్లో ఆ అదే ఆ దర్గాల్లో విష్ణు సహస్రనామాలు చదివించడం వంటివి చేశారని బాబా భక్తులు నాకు కామెంట్లో పెడుతూ వాదిస్తూ ఉంటారు దీన్ని బట్టి సాయిబాబా హిందువా లేదా ఆయన నమాజులు చేసే ముస్లిమా అని ఎవరు నిర్ధారించలేకుండా ఉన్నారు అని వీళ్ళు ఆరోపణ అనమాట దీనికి నేను ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను అనుకోకుండా దారిలో ఉండే కొన్ని దర్గాలు చూసినప్పుడు నాకు దీనికి సమాధానం దొరికింది ఈ దర్గాల్లో హిందూ దేవాలయాల్లో చేసినట్టుగానే కొబ్బరికాయలు కొట్టడం ధూప దీప నైవేద్యాలు ఇవ్వడం ఇంకా దేవాలయాల్లోని అనేక ఆచారాలను కాపీ కొట్టి దర్గాల్లో జరిపిస్తూ ఉంటారు ఇంకా మన దేవాలయాల్లో బ్రహ్మ ఉత్సవాలు జరిపిస్తూ ఉంటారు ఏదో ఒక ఉత్సవాలు జరిపిస్తూ ఉంటారు ప్రతి దేవాలయంలో ఆ ఉత్సవాలకు ధీటుగా ఆ ఉత్సవాల పేర్లతో గంధ మహోత్సవాలు అని పేర్లు పట్టి ప్రతి దర్గాల్లో కూడా ఉత్సవాలు నిర్వహిస్తారు అసలు సంవత్సరానికి ఒకసారి మన దేవుడికి మనం ఉత్సవాలు నిర్వహించామంటే దానికి ఒక శాస్త్ర ప్రమాణం ఉంది దానికి ఒక అర్థం ఉంది ఈ ముస్లిములకు అల్లాహ్ తప్ప ఇంక దేవుడు లేడు అటువంటి ఒక ఆ రంజాన్ తప్ప ఇంకో పండగ లేదు అటువంటి వాళ్ళు ప్రతి దర్గాల్లో ఒక్కొక్క దర్గాల్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సమయంలో ఉత్సవాలు నిర్వహించడం ఏమిటి దానికి గంధ మహోత్సవాలని పేరు పెట్టడం ఏమిటి విచిత్రంగా లేదు ఇంకా వాళ్ళు పోస్టర్లు అంటిస్తూ ఉంటారు ఆ పోస్టర్లు చూశాను నేను ఆ పోస్టర్ల మీద ఏమి రాస్తాయో తెలుసా సయ్యద్ హజరత్ స్వామి వారి ఉత్సవాలంట ఆ దర్గాలో ఉండే కుళ్ళి కొట్టే ఆ శవం స్వామి ఎలా అయింది ఇంకా మనం చూస్తే ఆ దర్గాల్లో ఒక మగవాడి శవం ఒక ఆడదాని శవం ఆడదాని శవంకు మాత అని పేరు దుర్గామాత ఫాతిమా మాత ఇంకా ఆ ఏడుకొండల స్వామిలాగా ఈయన హజరత్తయ్య స్వామి అని పేర్లు పెట్టి హిందూ ఆచారాలను దేవుళ్ళ పేర్లను దేవ దేవాలయాలలోని ఆచారాలను కాపీ కొట్టి ఎందుకు చేస్తున్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం కొంతమంది ముస్లింలు హిందూ దేవాలయాలను దర్శించుకుంటూ ఉంటారు తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుంటూ ఉంటారు ఇలాంటివి చేస్తుంటారు ఎందుకు అప్పుడు వాళ్ళని అడిగితే అందరూ దేవుళ్ళు ఒక్కటేలే అన్నట్టుగా ఏదో చెప్తారు ఏంటో ఈ విచిత్రం నాకు అర్థం కాలేదు దీనికి కూడా మీకు సమాధానం దొరుకుతుంది ఇలా వాళ్ళని చూసి ఏమవుతుందంటే వాళ్ళు మన దేవాలయాలకు వస్తున్నారుగా మనం కూడా వాళ్ళ దర్గాలకు పోదాంపా అని అందరూ దర్గాలకు వెళ్తూ ఉన్నారు ఇంకా దర్గాల్లో గంధమహోత్సవాలు జరిగేటప్పుడు హిందువుల ఇళ్ళ దగ్గరికి వచ్చి డబ్బులు దండుతారు మా ఇంటికి కూడా వచ్చేవాళ్ళు నేను కాస్త కొన్ని ప్రశ్నలు వేసి తరుముకునేసరికి వెళ్ళిపోయారు ఇంక రాకుండా దీని వెనకాల కూడా పెద్ద కుట్ర ఉంది నేను చెప్పేటువంటి వాటికి ఆధారాలు కూడా మీకు స్క్రీన్పై చూపిస్తూ ఉన్నాను ఒకసారి గమనించండి దర్గాలో ఉండే కుళ్ళి కంపు కొట్టే శవానికి స్వామి అనే హిందూ దేవుడి పేరు పెట్టారు తర్వాత పైన ఆ దర్గాలో ఉండే మౌలి జగద్గురు అంట ఇంకా స్క్రీన్ టీవీలో వచ్చే ఒక యాడ్ చూపించాను గురు సికిందర్ జీ అని వాడు గడ్డం పెంచుకొని టోపీ పెట్టుకొని ఉన్నాడు హిందువుల సాధువుల యొక్క పేర్లు దేవుళ్ళ యొక్క పేర్లు దేవుళ్ళ యొక్క ఆచారాలు ఇవన్నీ కాపీ కొట్టి ఇలా ఎందుకు చేస్తున్నారు సరే వీళ్ళకేమన్నా మన దేవుళ్ళ మీద అభిమానమా మన దేవుళ్ళ మీద గౌరవం అంటే కొన్ని లక్షల దేవాలయాలు పగలగొట్టారు ఇప్పుడు దాకా పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఆ ఎనభై ఐదు నుంచి రెండు వేల సంవత్సరం లోపల కాశ్మీర్ యాభై వేల దేవాలయాలు పగలగొట్టారు ఇది ఎప్పుడో ఔరంగజేబు చేసిందో మొఘళ్ళు రాజులు చేసిందో కాదు అక్కడ ఉండే లోకల్ ముస్లింలే కాశ్మీరీ హిందువులు వచ్చేసిన తర్వాత యాభై వేల దేవాలయాలు పగలగొట్టారు ఉదయం లేస్తే హిందూ దేవుళ్ళని తిట్టడం దూషించడం విమర్శించడం వీళ్ళ పని మరి ఇట్లాంటి వాళ్ళు మన దేవు మన దేవుళ్ళ ఆచారాలను ఎందుకు కాపీ కొడుతున్నారు దానికే నేను ఇప్పుడు సమాధానం చెప్పబోతూ ఉన్నాను దీనికి వాళ్ళ యొక్క దివ్య గ్రంథంలోనే ఒక మంచి మార్గం ఉంది పక్క వాళ్ళని మీరు బలవంతంగా శక్తితో మతం మార్చలేనప్పుడు మోసంతో మార్చండి దాన్నే తకియా అంటారు ఈ తకియా అనేది ప్రపంచంలోని అన్ని దేశాల్లో వీళ్ళు అమలు చేస్తూ ఉన్నారు ఈ తకియా మోసముతో మతం మార్చడం వాళ్ళ యొక్క శాస్త్ర విరుద్ధం కాదు ఇలా తకియా ద్వారా మతం మారిస్తే వాళ్ళకి స్వర్గంలో ఇంకా ఎక్కువ మంది కన్యలు వస్తారు ఒక్కొక్కరు ఇద్దరిద్దరు ఇద్దరు ముగ్గురు పెళ్ళాలని ఇక్కడే మెయింటైన్ చేస్తున్నారుగా ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి డెబ్బై మందితో ఏమేగతారు ఉండే వాళ్ళు సరిపోతే ఆల్రెడీ మీకు డెబ్బై రెండు మందిని ఇస్తారు మళ్ళీ ఇన్ని రకాలుగా హిందువులను మోసం చేసి ఇంకొక వెయ్యి మంది అమ్మాయిలను సంపాదించి మీరు సాధించేది ఏ ఉంది ఎందుకు ఈ అత్యాస డెబ్బై రెండు మందితో మీరు తృప్తి పడితే మేము కూడా హ్యాపీగా బతుకుతాంగా ఇలా తకియా అనే మోసం ద్వారా ఈ మోసాన్ని ప్రయోగించి ఇలా మతం మార్చడం వాళ్ళకి పూర్తిగా శాస్త్ర సమ్మతం కాబట్టి ఏదో ఒక రకంగా అయితే కత్తి లేదంటే మోసం ఇలా మతం మార్చే ఒక అంతర్జాతీయ జాతీయ కుట్రలో భాగమే ఈ సాయిబాబా సాయిబాబాను హిందూగా దేవుడిగా హిందూ దేవుడిగా మార్చడం వెనుక ముస్లింల యొక్క జాతీయ కుట్ర ఉంది అదే తకియా ఈ తకియాను అమలు చేస్తున్నటువంటి కొన్ని సంస్థల గురించి కూడా నేను ఇప్పుడు మీకు వివరిస్తాను ఈ జమాత్ సంస్థలో ట్రైనింగ్ పొందినటువంటి సాయిబాబా లాంటి దొంగ బాబాలు వీళ్ళ యొక్క ఏమిటంటే వాళ్ళు అప్పటికే రన్నింగ్లో ఉన్నటువంటి ఏదో ఒక చిన్న దర్గాకి పోస్టింగ్ ద్వారా ఒక అధికారికంగా పోస్ట్ చేయబడతారు వాళ్ళ పని ఏమిటంటే అక్కడ ఉండి ఆ దర్గాలో ఉంటూ తాయెత్తులు కడుతూ ఇంకా నాటు వైద్యాలు చేస్తూ వాళ్ళకి ఇలా నాటు వైద్యాలు చేయడంలో ట్రైనింగ్ కూడా ఇస్తారు యునానీ వైద్యం ఎక్కువగా వాడుతారు వాళ్ళు ఇలా ఇలాంటి వైద్యాలు చేస్తూ నెమ్మది నెమ్మదిగా ప్రజలకు దగ్గర అవ్వడం మొట్టమొదటి పని ఇక రెండవది అందరి దేవుడు లే అంటూ మంచి కమ్మని తీయని మాటలు చెప్పడం మూడవది వాళ్ళ యొక్క దేవుళ్ళ యొక్క ఆచారాలను కాపీ కొట్టడం బొట్లు పెట్టుకోవడం ఇలా కాషాయ వస్త్రాలు ధరించడం వంటివి కూడా చేస్తారు చేసి తమ దగ్గర మహిమలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటారు అలా నెమ్మది నెమ్మదిగా వచ్చినటువంటి హిందువులను మోసం చేసి డబ్బు గుంజుతారు తరువాత మీకు జిన్నులు పట్టాలి దెయ్యాయి దెయ్యాలు పట్టాయి మీ సైతాను దేవుళ్ళని పూజిస్తున్నారు అని మతం మారుస్తారనమాట ఇలా ట్రైనింగ్ తీసుకున్న సాయిబాబా గారు అదే విధంగా తాను ఇస్లాం మతంలో ఉంటూ కేవలం అల్లాహ్ మాత్రమే దేవుడని నమ్ముతూ హిందువుల యొక్క ఆచారాలను కొన్నింటిని కాపీ కొట్టారు కొంతమంది హిందువులను కూర్చోబెట్టి రామనామం చదివించడం విష్ణు సహస్రనామాలు చదివించడం వంటివి చేశారు అంటే దాని అర్థం ఆయన హిందువుగా మారిపోయాడని కాదు దాని అర్థం హిందువులందరూ కూడా ఆ వచ్చి నెమ్మది నెమ్మదిగా ముస్లింలుగా మారాలనే దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఈ విషయం అర్థం చేసుకోలేక ఆయన హిందూ కాదు ముస్లిం కాదు ఇద్దరికి మధ్య సయోధ్య నిలబెట్టడానికి వచ్చినటువంటి ఒక అవతార పురుషుడని అబద్ధాలు ప్రచారం చేస్తూ మనం గనక మేల్కోకపోతే తొందరలో హిందూ దేవుళ్ళందరూ కూడా ఈ కుళ్ళి కంపుగట్టిన ఈ దర్గాల్లోని సవాళ్ళతో రీప్లేస్ చేయబడిపోతూ ఉన్నారు మీరు గరిగపాటి గారి ప్రవచనం ఒకసారి వినండి ఆయన సాయిబాబా గారితో పాటు తాజుద్దీన్ బాబా గురి గురించి కూడా చెప్పున్నారు సాయిబాబా తాజుద్దీన్ బాబా ఇంకా నిజాముద్దీన్ బాబా ఇలాంటి బాబాలందరూ కూడా మహారాష్ట్రలో చాలా మంది ఉన్నారు అందులో సాయిబాబా బాగా క్లిక్ అయ్యి దేశమంతా ప్రచారం వచ్చింది మిగతా బాబాలు కొంచెం లోకల్గా అక్కడక్కడ బాగా ప్రాచుర్యంలో ఉన్నారు మీరు కనుక సాయిబాబాని దేవుడిగా హిందూ దేవుడిగా అంగీకరించినట్లయితే నెమ్మదిగా ఇంకొక పది నుంచి ఇరవై సంవత్సరాల్లో తాజుద్దీన్ బాబా తర్వాత ఫాతిమా బీబీ వీళ్ళందరూ కూడా ఆ వైదిక దేవుళ్ళను ఇంకా మనల్ని తల్లిలాగా కాపాడుతున్నటువంటి ఆ దేవీ దేవతలను రీప్లేస్ చేయబోతూ ఉన్నారు ఇక ఈ మనిషికి హిందువులకి ఏ సమస్య వచ్చినా దేవాలయాలకి వెళ్ళరు ఈ సాయిబాబా దగ్గరకో తాజుద్దీన్ బాబా దగ్గరకో లేదంటే ఇంకో కుళ్ళి కంప కొట్టే శవాన్ దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారు అలా చేసిన కొంతకాలానికి వాళ్ళు ఇస్లాం మతంలోకి మారిపోతారు ఎందుకంటే మన దేవుడి దగ్గర మహిమలు లేవు వీళ్ళ దగ్గరే ఉన్నాయి అని నెమ్మది నెమ్మదిగా ఇలా ఎప్పుడైతే మనం మన దేవుళ్ళకు దూరం అయిపోతామో అప్పుడు మన మతము మన సంపద మన యొక్క దేశము అంతరించిపోతాయి మనమందరం కూడా ఆ అరబ్బులకు మానసికంగా భౌతికంగా బానిసలుగా మారిపోతాం కాబట్టి దీని వెనకాల ఇంత పెద్ద కుట్ర ఉంది మన దేవుళ్ళను మన ధర్మాన్ని రక్షించుకోవాలి అంటే మన పిల్లలు మన తరువాత తరాలు బుర్కాలు ధరించకుండా రోజు ఐదు సార్లు నమాజ్ చేయకుండా ఆనందంగా స్వేచ్ఛగా హ్యాపీగా జీవించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా సాయిబాబా గురించి నిజానిజాలు తెలుసుకోవాలి దాన్ని అందరికీ ప్రచారం చేయాలి ముప్పై ఏళ్ల క్రితం ఎక్కిరాల భరద్వాజ అనే ఒక హిందూ ద్రోహి సాయిబాబాను అందరికీ పెట్టాడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క మనిషి ఒక ముస్లిం మతోన్మాదిని హిందూ దేవుడిగా చేయగలిగినప్పుడు ప్రతి హిందువు ఈరోజు ఈ విషయం గురించి నిజాలు ప్రచారం చేసి అతన్ని హిందూ దేవీ దేవతల నుంచి దూరం చేయలేమా మనం అందరం తలుచుకుంటే ఖచ్చితంగా చేయగలం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తే ఇది సాధ్యమవుతుంది ఈ నిజాలను ప్రతి సాయి భక్తుడికి చేరవేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది హరి ఓం తత్సత్